క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో సొంత కష్టంతో పైకొచ్చి కీలక నాయకుడిగా ఎదిగారాయన. బీజేపీ హైకమాండ్కు అత్యంత వీర విధేయుడైన క్రింది స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి వరకు ఎన్నో పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. తెలంగాణ బీజేపీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. అందుకే పార్టీ అధిష్టానం బీజేపీలో అత్యున్నతమైన పార్లమెంటరీ బోర్డులో స్థానమిచ్చి గౌరవించింది. ఆ నాయకుడు మరెవరో కాదు, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్. లుక్, బీజేపీ అంటే ఇతర రాజకీయ పార్టీల్లా కాదు, అక్కడ క్రమశిక్షణ ఉండాలి. దేశం కోసం, ధర్మం కోసం ఎంతకైనా తెగించే తెగువ ఉండాలి. రాత్రికి రాత్రి పదవులు పొందడం ఈ పార్టీలో అస్సలే సాధ్యం కాదు. లాబీయింగ్ చేసి ఏదైనా పోస్టు తీసుకుందామంటే కలలో కూడా జరగని పని. అంతటి క్రమశిక్షణ ఉంది కాబట్టే బీజేపీ ప్రస్తుతం దేశానికి సుపరిపాలన అందిస్తోంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా భారత కీర్తి రెపరెపలాడుతోంది. మోదీ, అమిత్ షా లాంటి నాయకుల ఉక్కు సంకల్పంతో బీజేపీ యావత్ దేశంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా దూసుకుపోతోంది. అలాంటి అరుదైన పార్టీలో కీలకమైన బాధ్యతలను నిర్వహించాలంటే ఎంతో ఓర్పు, నేర్పు ఉండాలి. అవన్నీ ఉన్నాయి కాబట్టే సీనియర్ నేత లక్ష్మణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. లక్ష్మణ్, క్రమశిక్షణకు మారుపేరు, నీతి నిజాయితీలు ఆయన ఇంటి పేరు. పార్టీ కోసం రాజీలేని పోరు సాగించడమే ఆయనకు తెలుసు. బీజేపీ అధిష్టానం ఏ పని అప్పగించినా అత్యంత బాధ్యతతో నెరవేర్చడం లక్ష్మణ్కే సాధ్యం. పార్టీ పెద్దలు కూడా రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ రాజకీయాల్లోనే లక్ష్మణ్ అవసరం ఎక్కువ ఉందని గుర్తించారు. అందుకే కీలకమైన పదవులను పిలిచి మరీ అప్పగించారు. నిజానికి లక్ష్మణ్ ప్రస్థానం హైదరాబాద్ నుంచి మొదలైంది. హైదరాబాద్లో పుట్టి పెరిగిన లక్ష్మణ్ ఉన్నత విద్యను చదువుకున్నారు. ఉస్మానియాలో చదువుతున్న సమయంలోనే బీజేపీ అనుబంధ సంఘమైన ఏబీవీపీలో చేరారు లక్ష్మణ్. 1990లో కమలం పార్టీలో చేరి హైదరాబాద్ నగరంలో అనేక పదవులు నిర్వర్తించారు. 1996 నుంచి 99 వరకు హైదరాబాద్ బీజేపీ శాఖకు అధ్యక్షుడిగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారు. లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగాను పనిచేశారు. పార్టీ కోసం అహరహం శ్రమించే అరుదైన నాయకుడాయన. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. 2016 నుంచి 2020 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు లక్ష్మణ్. హైకమాండ్ ఆదేశాలే లక్ష్మణ్కు శిరోధార్యం. అధిష్టానం పెద్దలు ఎంత చెబితే ఆయనకు అంత. అందుకే 1994లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఢీలా పడిపోకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. 1999లో అదే స్థానం నుంచి విజయకేతనం ఎగురవేసి సత్తా చాటారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో పార్టీ ఎమ్మెల్యేగా పనిచేయడం తన అదృష్టమంటారాయన. 2004-2009లో 2 సార్లు ఆయనకు పరాజయం ఎదురైంది. అయినప్పటికీ పార్టీ కోసం తన పని మానలేదు. తెలంగాణ ఉద్యమంలోనూ తన వంతు పాత్రను పోషించారు. తెలంగాణ ఆవశ్యకతను ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలకు వివరిస్తూ ముందుకు సాగారు. అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లాంటి దిగ్గజ నాయకులకు తెలంగాణ ఆవశ్యకతను సవివరంగా తెలపడంలో ముందంజలో నిలిచారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు కారణాల రీత్యా ఆయనకు ఓటమి ఎదురైనా అధిష్టానం ఆయన కష్టాన్ని గుర్తించింది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో ఆయనకు చోటు దక్కింది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కీలకమైన బాధ్యతలను ఆయనకు అప్పగించింది. అలాగే ఆయనను పెద్దల సభకు పంపి గౌరవించింది. ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారాయన. అలాగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. అలాగే బీజేపీలో అత్యున్నతమైన పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా ఆయనను పార్టీ పెద్దలు నియమించారు. ఎంపీగా లక్ష్మణ్ ప్రస్తుతం ఢిల్లీ స్థాయిలో బడుగు బలహీన వర్గాల గొంతుకను బలంగా వినిపిస్తున్నారు. తన వాగ్ధాటితో రాజ్యసభలో సహచర ఎంపీల మన్ననలు పొందారు. పార్టీల మధ్య ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం అందరితోనూ బాగుంటారు. నేటి తరం రాజకీయ నాయకులు ఎలా ఉండాలో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం లక్ష్మణ్. అందుకే ఇతర పార్టీల వారు కూడా లక్ష్మణ్ ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తారు. నేటి తరం రాజకీయాల్లో లక్ష్మణ్ లాంటి నాయకులు ఉండాలని ఇతర పార్టీల వారు కూడా ప్రశంసిస్తారంటే అతిశయోక్తి కాదు. ప్రజల గొంతుకగా అమ్మా న్యూస్ అంటే ఎంపీ లక్ష్మణ్కు ఎంతో ఇష్టం. ప్రజల కోసం నిస్వార్థంగా అమ్మా న్యూస్ పనిచేస్తున్న విధానం ఎంపీ లక్ష్మణ్ను ఎంతో ఆకట్టుకుంది. అందుకే హైదరాబాద్ బంజారాహిల్స్లోని అమ్మా న్యూస్ కార్యాలయాన్ని లక్ష్మణ్ సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మా న్యూస్ ఛానల్ ఎండి ఆదిలాబాద్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి, ఛానల్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మా న్యూస్ ఛానల్కు తొలిసారి విచ్చేసిన లక్ష్మణ్ ఆఫీస్ అంతా కలియదిరిగారు. ఛానల్ సిబ్బందితో ముచ్చటించారు. ప్రజల సమస్యలను వెలికితీస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతున్న అమ్మా న్యూస్ ఛానల్పై ప్రశంసలు కురిపించారు. అమ్మా న్యూస్ చైర్మన్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి, సీఈఓ రామచంద్రారెడ్డిని ఎంపీ లక్ష్మణ్ ప్రత్యేకంగా అభినందించారు. ఛానల్లో పనిచేస్తున్న సిబ్బందిని పనితీరు గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుత మీడియా రంగంలోని పోటీని తట్టుకొని ఎలా రాణించాలనే దానిపై చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కవరేజ్పై అమ్మా న్యూస్ ఛానల్కు అభినందనలు తెలిపారు లక్ష్మణ్. సంచలనాలకు పోకుండా ప్రజా స్పందనను ప్రతి క్షణం కళ్లకు కట్టినట్లు చూపించారని ఛానల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. అలాగే ఆదిలాబాద్ ప్రాంతంలో అమ్మా న్యూస్ ఛానల్ సేవలు ఎంతో బాగున్నాయని లక్ష్మణ్ మెచ్చుకున్నారు. అమ్మా న్యూస్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అమ్మా న్యూస్ మరింత ఎదగాలని ఆకాంక్షించారు. బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డిపై లక్ష్మణ్ ప్రత్యేకంగా పొగడ్తల వర్షం కురిపించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో చేపడుతున్న ప్రజా సేవా కార్యక్రమాలు అద్భుతమని కొనియాడారు. ప్రజల కోసం కంది శ్రీనివాసరెడ్డి నిర్విరామంగా చేస్తున్న కార్యక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఎగురవేసేందుకు కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్న కృషి అమోఘమని లక్ష్మణ్ మెచ్చుకున్నారు. ఇలాంటి నాయకులే పార్టీకి కావాలంటూ కంది శ్రీనివాసరెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రజా సేవా కార్యక్రమాలను బీజేపీ పెద్దలు గుర్తించారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని మెచ్చుకున్నారు.
బీజేపీ బలోపేతానికి అహర్హం శ్రమిస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. ఇలాంటి నాయకులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.